నాటికి నిన్న 9 నెలల పాప పైన మరి అఘాయిత్యం జరిగినటువంటి దాన్ని ఏనా మరి పెద్ద పెద్ద బిడ్డలకు జరిగితే ఈ విధంగానే ఉంటారా? మరి పేద పిల్లలు వాళ్ళు, పేద పిల్లలు పేద కుటుంబాలకు ఎలాంటి న్యాయం లేదా? పేద పిల్లలకి ఏం జరిగినా కూడా ఎవరు పట్టించుకోరా? దయచేసి ఒక్కటే మేము గవర్నమెంట్ నిన్నమేం చేస్తున్నాం, నిర్భయ చట్టాన్ని వెంటనే అమలు పరచాలి. బంగారు తెలంగాణ సాధించుకున్న దిశలో ఎటు వెళ్తుంది మన గవర్నమెంట్? ఎటు పోతున్నాం మనము? ఆడపిల్లలకు స్థానం లేదా? ఆడబిడ్డలు బతకాల్సిన పని లేదా? బిడ్డలు చదువుకోవద్దా? బిడ్డలు కనీసం సమాజం మీదకి రాకముందే చనిపోతుండ్రే. మరి పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నటువంటి కామాంధులను ఏం చేద్దాం మనం? ఇప్పుడు వెంటనే మాకు నిర్భయ చట్టాన్ని అమలు పరచాలి. దయచేసి ఇలాంటి పునరావృతం జరగకుండా ఉండాలంటే ఏదైనా ఒక చట్టం, నిర్భయ చట్టాన్ని వెంటనే అమలు పరచాలి. దయచేసి పిల్లవాళ్ళను బ్రతికించే న్యాయం చేయండి. ఆడపిల్లలంటే భయం అనేది, ఆడపిల్ల తల్లులకు భయం అనేది లేకుండా మరి ఒక చట్టాన్ని ఏర్పరచాలి. ఆ చట్టం ఎటు పోతుంది, ఎక్కడి పోతుంది? సర్వ సభ్య సమాజం తల వంచుకునే విధంగా మరి ఆ బిడ్డను ఆ రకంగా ఘోరంగా, ఘోరాతి ఘోరంగా చంపేశాడే, మరి ఎట్లా న్యాయం ఉంటది? ఏ విధంగా చంపుదాం మరి ఆయనను? మరి చట్టాలు ఏం చేస్తున్నాయి? దయచేసి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మేము ఒక్కటే మాకు న్యాయం జరిగే వరకు పోరాటం. ఇంతమంది యువత తమ్ములు చెల్లెళ్ళు వాళ్ళ అక్క బిడ్డలు అనుకుని వచ్చారు. మా ఇంట్లో జరిగింది అనుకోని మేము వచ్చిన మేము అందరం కూడా. మరి మాకు బిడ్డలు ఉన్నారు, రేపు చదువుకునే రోజుల్లో ఏం జరుగుతుంది అన్న భయంతో ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు మరి చదువుకుంటున్నారు, వాళ్ళని ఎవరు ఏ రకంగా మరి అవమానిస్తారో ఇది ఒక నిదర్శనం. చిన్న పిల్ల నిన్నటికి నిన్న మరి వరంగల్ లో జరిగితే హైదరాబాద్ లో 9 సంవత్సరాల బిడ్డలు కూడా మరి అగాధ్యం చేసినటువంటి ఈ చట్టాలు ఎదుపోతున్నాయి. చట్టాలను ఎందుకు అమలు పరచలేరు? అదే ఒక పెద్ద కుటుంబంలో జరిగితే ఈ విధంగానే ఉంటుందా? ఒక పెద్ద కుటుంబంలో జరిగితే వాళ్ళని పిల్లవారే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారే, మరి ఏ విధంగా దీనికి న్యాయం జరుగుతుందో? దయచేసి గవర్నమెంట్ ఒక్కటే విన్నపం చేస్తున్నాము, గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మాకు న్యాయం జరగాలి. నిర్భయ చట్టాన్ని మీరు తప్పకుండా దీన్ని న్యాయం జరిగేవారు. అంతవరకు మేము పోరాడతాం. వరంగల్ నడిపొడ్డున మరి తల వంచుకునే విధంగా ఇది జరిగింది. ఎంత 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 అవమానం! సర్వ సభ్య సమాజానికి, మన గవర్నమెంట్ కి అవమానం ఇది జరగడం. చాలా దీన్ని ఖండిస్తున్నాం మేమందరం ఏకతాటిగా. మరి ఉపాధ్యాయులు, టీచర్స్, సామాజిక కర్తగా, యూత్, ఇంతమంది బిడ్డలు ఇక్కడికి వచ్చారంటే నిజంగా తల్లిదండ్రులకి మేము ఒక్కటే తెలియజేస్తున్నాము, మీరు ధైర్యంగా ఉండండి. మీ బిడ్డకు జరిగినట్టు ఇంకా ఎవరు కూడా జరగకుండా మేము పోరాడతాం. మీకు మేము అండగా ఉంటాం, మీరు ధైర్యంగా ఉండండి. ఈ ఒక్కటి ఇది లాస్ట్, ఇది జరగదు, ఇంకా జరగదనే మేము దీనికోసం పోరాడడానికి వచ్చాం మేమందరం. దయచేసి జరిగేంత వరకు కూడా మేము పోరాడతాం. దీన్ని మేము ఒక్కటే ఖండిస్తున్నాం, నిర్భయ చట్టాన్ని వెంటనే అమలు పరచాలి. గవర్నమెంట్ నిర్భయ చట్టాన్ని అమలు పరచాలి. మన తెలంగాణలో, మన దేశంలో మనకు సెక్యూరిటీ లేకుంటే వేరే దేశానికి పోతే ఎంత మంచిగా ఉన్నది? వేరే దేశంలో ఇట్లా ఉన్నదా? అదే ఎందుకు పోతున్నారు వలస? ఎందుకు పోయి బయట చదువుకుంటున్నారు? ఎంత చక్కగా బ్రతుకుతున్నారు అక్కడ? మరి మన దేశంలో, మన తెలంగాణలో మన బిడ్డలకి న్యాయం లేకుంటే మరి ఎక్కడ ఉంటది? ఎక్కడ బ్రతుకుతారు? ఎక్కడ జీవిస్తారు? ఆడపిల్లలు పుట్టద్దా? ఆడపిల్ల లేకుంటే సమాజానికి సృష్టి లేదు. ఆడపిల్లను చంపేస్తే మరి ఆ గవర్నమెంట్ గాని ఆ సమాజానికి గాని తలవంపులు వచ్చినట్టే. ఇది మేము డిమాండ్ చేస్తున్నాము. దయచేసి వెంటనే నిర్భయ చట్టాన్ని అమలు పరచాలి. అది ఆ చట్టాలు వచ్చేంత వరకు కూడా మేము పోరాడతాము. వాడు నిరంతర అందులోనే చావాలి, నిరంతర శిక్ష వేస్తారా? వాడు జీవితాంతం అందులోనే ఉంటారా? ఏ విధమైన చట్టాలు తీసుకొస్తున్నాయో మరి, అవి చట్టాలు ఎటుపోతున్నాయని మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాము. వెంటనే మా బాలను అర్థం చేసుకోండి. నడి బొడ్డున జరిగినటువంటి ఈ బాలను అర్థం చేసుకోండి. మీరు ఎటు పోతుంది మన సమాజం, ఎటు పోతుంది మన తెలంగాణ? మరి మనం సంతోషంగా బ్రతుకుదాం అనుకున్నామే, సంతోషంగా ఉంటాం అనుకున్నామే తెలంగాణ వస్తే. మరి చట్టాలను అమలు పరచండి దయచేసి. ఆడపిల్లలకు, ఆడబిడ్డలకు మరి మీరు సెక్యూరిటీ ఇవ్వాలి. ఆడబిడ్డలు ఎక్కడ ఉంటే అక్కడ మరి పచ్చదనం అన్నారు. ఆడబిడ్డలు దీవిస్తే, ఆడబిడ్డలు చస్తే మనకు పాపం, ఆడబిడ్డలు చంపితే మనకు పాపం. 9 సంవత్సరాల పాపను కూడా చంపేశారు. మరి ఇది ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, నిరంతరంగా జరుగుతున్నా కూడా ఈ నిర్భయ చట్టాలను ఎవరు కూడా మరి ఎందుకు అమలు పరచలేరు? మేము ఒక్కదే డిమాండ్ చేస్తున్నాం. మరి ఆయన చంపుతారని నిన్న ఖైదీలు కూడా, మేము మా ఖైదీలకు రానియ్యమని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి, మేము కూడా వాళ్ళని రానియ్యం చంపేస్తామంటున్నారు. లాయర్లు మేము వానికి మేము సపోర్ట్ చేయమంటున్నారు. మరి చట్టం ఏం చేస్తుందండి? చట్టం ఏం చేస్తుంది? బయటకు తీసుకొచ్చి ఇలాంటి దగ్గర వరకు శిక్ష ఇవ్వాలి, లేదా జీవితాంతం వాడు అక్కడ చావాలి, అందులోనే చావాలి, క్షణం చావాలి వాడు. అదే మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము. ఇంకా ఇలాంటి మళ్ళీ జరిగితే చాలా ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. వరంగల్ నడిబొడ్డున ఆడబిడ్డలంతా బయటకు వస్తారు. తెలంగాణ కోసం ఎట్లా ఉద్యమించామో బిడ్డల కోసం మేము ఉద్యమిస్తున్నాం. బిడ్డల కోసం మేము ఉద్యమిస్తామని కూడా మేము కోరుకుంటూ, మేము ఒక గవర్నమెంట్ టీచర్గా పనిచేసుకుంటా, సామాజిక కార్యకర్త పనిచేసుకుంటా, ఇలాంటి బిడ్డలకు మేము న్యాయం జరగొద్దా? మరి మా బిడ్డలు చదువుకోవద్దా? మేము బయటకు ఎట్లా వెళ్ళాలి? మరి మాకు భయమా? మన తెలంగాణలో మేము భయపడుకుంటా బ్రతకాలా? ఇలాంటి బిడ్డలు ఎట్లా చదువుకోవాలి? రేపు ఎట్లా కాలేజీకి వెళ్ళాలి? వాళ్ళు ఎక్కడ న్యాయం?
దయచేసి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే అని చెప్పి చట్టాన్ని అమలు పరచాలి. మాట్లాడతారా?